పంచపాండవులు ఎలా జన్మించారో తెలుసా? మహాభారతంలో పాండవుల కౌరవుల మధ్య పోరు చివరకు కురుక్షేత్ర యుద్ధానికి దారితీసింది. ఇక శ్రీకృష్ణుడి సహాయంతో పాండవులు కౌరవ వంశం అనేది లేకుండా వారందరినీ యుద్ధంలో సంహరించారు. అయితే కౌరవులు మొత్తం 100 మంది ఉంటే పాండవులు 5గురు. మరి పంచ పాండవులు ఒక్కొక్కరు ఎలా జన్మించారు, ఎవరి జననం వెనుక ఎలాంటి రహస్యం ఉందనే విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పాండురాజుకు ఇద్దరు భార్యలు, ఒకరు కుంతీదేవి, మరొకరు మాద్రికి. అయితే ఒకరోజు ఒక ముని ఇంకా అతడి భార్య సంభోగంలో ఉండగా జింక అని భ్రమించిన పాండురాజు వారిపైన బాణం సంధించగా ఆ బాణానికి ముని ఇంకా అతడి భార్య మరణిస్తారు. మరణించే సమయంలో ఆ ముని పాండురాజుకి ఏ కారణం లేకుండా ఒక రాజయ్య ఉండి ఇలా చేసావు గనుక నువ్వు నీ భార్యతో కానీ లేదా ఏ ఇతర స్త్రీతో అయినా సంభోగం చేస్తే మరణిస్తావు అంటూ శాపాన్ని పెడతాడు. ఇక కుంతీదేవి విషయానికి వస్తే ఆమె చిన్నతనంలో దుర్వాసనుడు మహర్షికి సేవలు చేస్తుండేది. ఆమె సేవలకు మెచ్చిన ఆయన కుంతీదేవికి ఒక వరాన్ని ఇస్తాడు. అదేంటంటే, నేను ఒక మంత్రాన్ని చెబుతున్నా, ఆ మంత్రాన్ని జపించి నీవు ఏ దేవుడిని పిలిస్తే ఆ దేవుడు వచ్చి నువ్వు అడిగిన వరాన్ని నీకు ప్రసాదిస్తాడని చెబుతాడు. ఇక కుంతీదేవి పాండురాజుని వివాహం చేసుకున్న తర్వాత తనకి సంతానం కలిగే మార్గమే లేదు అని విచారిస్తుండగా కుంతీదేవి తనకి ఉన్న వరం గురించి వివరించి ఇలా అంటుంది. పాండురాజా, ఆ మంత్ర సహాయంతో నేను ఏ దేవుడిని ఆరాధించాలో చెప్పండి అని అడుగుగా అప్పుడు పాండురాజు, ధర్మదేవుడిని మించిన దేవత లేదు, అతడిని స్మరించు అన్నాడు. అప్పుడు కుంతి శుచి అయి ధర్మదేవుడిని మనసారా ధ్యానించింది. ధర్ముడు ఆమెకు ప్రత్యక్షమయ్యాడు. అతని దయవలన కుంతీదేవి గర్భం ధరించింది. ఒక సంవత్సర కాలం పూర్తి కాగానే ఒక కుమారుడు జన్మించాడు. ఆకాశవాణి ఆ బిడ్డకు యుధిష్ఠిర అని నామకరణం చేసింది. అది చూసి అక్కడున్న మహర్షులు అతను కురువంశానికి రాజు అవుతాడని, ధర్మం తప్పకుండా రాజ్యం చేస్తాడని పలికారు. అతడే ధర్మరాజయ్యాడు. ఇదిలా ఉండగా హస్తినాపురంలో ధృతరాష్ట్రుడి వలన గాంధారి గర్భవతయింది. అది కూడా కుంతీదేవి కన్నా ముందే గర్భవతయింది. కానీ ఎంతకు ఆమెకు ప్రసవం కాలేదు. ఇంతలో కుంతీదేవికి యుధిష్ఠరుడు పుట్టాడని వార్త తెలిసింది. అది విని భరించలేక గాంధారి తన కడుపు మీద కొట్టుకోవడంతో ఆమెకు గర్భస్రావం అయ్యేది. అది విని కృష్ణ ద్వైపాయనుడు హస్తినకు వచ్చాడు. వెంటనే ఆ మాంస కంఠాలను 101 విభాగాలుగా విభజించి వాటిని నేతి కుండలలో పెట్టి కాపాడమని ఆమెకు 100 మంది పుత్రులు ఒక పుత్రిక కలుగుతారని చెప్పాడు. గాంధారి కృష్ణ ద్వైపాయనుడు చెప్పినట్టు చేసింది. 100 మంది కౌరవులు జన్మిస్తున్నారనే వార్త తెలిసిన పాండురాజు వారిని జయించాలంటే ధర్మం ఒక్కటే సరిపోదు, 100 మందికి సమానమైన బలశాలి కావాలి అని తలచి, కుంతి ఈసారి నువ్వు వాయుదేవుడిని స్మరించి అంతటి బలసంపన్నుడైన కొడుకును పొందుము అని చెప్పాడు. అయితే ఇక్కడ భీముడు పుట్టిన రోజే హస్తినపురంలో కలియాంసతో దుర్యోధనుడు జన్మించాడు. ఆ తర్వాత రోజుకు ఒక్కరు చొప్పున 100 మంది కుమారుడు జన్మించారు. ఒకరోజు కుంతీదేవి వాయుదేవిని అంశతో పుట్టిన భీముని ఎత్తుకుని దేవాలయానికి వెళుతూ ఉంది. ఇంతలో ఒక పులి కుంతీదేవి మీదకు దూకగా పాండురాజు తన బాణములతో పులిని చంపాడు. కానీ పెద్ద పులి భయంతో కుంతీదేవి వణికిపోయి ఆమె చేతులున్న భీముడు కింద పడ్డాడు. కేవలం 10 రోజుల వయసున్న ఆ బాలుని శరీరం పడ్డ చోట రాళ్లు పొడి పొడి అయ్యాయి. ఇది చూసి పాండురాజు ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత పాండురాజు దేవేంద్రుని గురించి తపస్సు చేశాడు. దేవేంద్రుడు ప్రత్యక్షమయ్యి, పాండురాజా, నీకు ముల్లోకాలను జయించే కొడుకు పుడతాడు అని వరమిచ్చాడు. అప్పుడు కుంతీదేవికి ఇంద్రుని అంశతో పౌరుషవంతుడు, తేజవంతుడు అయిన కుమారుడు ఉత్తర ఫల్గుని నక్షత్రంలో జన్మించాడు. అప్పుడు ఆకాశవాణి ఇతను కార్తవీర్యార్జునుని కన్నా వీరుడు అవడం వలన అర్జునుడు అనే పేరుతో పిలువబడతాడు అని పలికింది. అలా పాండురాజు కుంతీదేవి త్రిమూర్తులతో సమానమైన 3 కొడుకులతో ఆనందంగా కాలం గడుపుతుండగా పాండురాజు 2వ భార్య అయిన మాద్రికి సంతానం లేరు. దానికి ప్రతిరోజు చింతిస్తూ ఉంది. ఒకరోజు తనకు కూడా సంతానం కావాలని భర్తను అడిగింది. పాండురాజు కుంతీదేవిని పిలిచి మాద్రికి కూడా సంతానాన్ని కలుగు చేయమని అర్థించాడు. అప్పుడు కుంతీదేవి సకలలోక కళ్యాణ కారకులైన అశ్విని దేవతలను ప్రార్థించింది. వారి వలన మాద్రికి 2 పుత్రులు జన్మించారు. వారికి ఆకాశవాణి, నకులుడు, సహదేవుడు అని నామకరణం చేసింది. అయితే ఒకరోజు పాండురాజు తన 2వ భార్య మాద్రి మనోహర రూపం చూశాడు.
తన్మయుడై ముని శాపాన్ని మరిచి ఆమెతో సంభోగ సుఖాన్ని అనుభవించి అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కో శక్తితో జన్మించి సకల విద్యలలో ఆరితేరి శ్రీకృష్ణుడి సహాయంతో పంచ పాండవులు చివరగా కురుక్షేత్ర యుద్ధంలో 100 మంది కౌరవులని అంతం చేసి హస్తినాపురానికి రాజులయ్యారు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.